దృష్టిలో పెట్టుకున్నట్లయితే 137 హెక్టార్స్ మనం ప్లాంటేషన్ చేస్తున్నాం.
మనము దీనికి ఒక డిపార్ట్మెంటే సపరేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, మీకు అందరికీ తెలుసు. టెండర్ చేస్తాం ఎవ్రీ ఇయర్, మాకు టార్గెట్ డంప్స్ కావచ్చు, కాలనీస్ కావచ్చు, రోడ్స్ లో ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు. చూస్తున్నారు మన్నమల్లిలో మేము ఇక్కడ 1989-90 ఉన్నాను. వచ్చి ఇక్కడ కేకేఫ్ఐఎల్ నేను ఆఫీసర్గా ఫస్ట్ జూనియర్ ఆఫీసర్గా జాయిన్ అయినాను. అక్కడ అప్పుడు చూసాము మన్నమల్లిలో మీకు తెలుసు ఒక చెట్టు లేదు, ఒక ప్లాంటేషన్ లేకుండే. ఇప్పుడు చూడండి మన్నమల్లి ప్లాంటేషన్ ఏ విధంగా డెవలప్ అయింది అంటే ఇది లాంగ్ టర్మ్ ప్లాన్స్ అండి. మనం ఏదో అందరికీ రావాలి, చైతన్యం రావాలి, ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చినప్పుడే ఇది అవుతుంది. సో ఇది కూడా గమనించాలి. సో డెవలప్మెంట్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు చూడండి మన్నమల్లి, అఫ్కోర్స్ అప్పటికి మేము ఒక హోటల్ లేదు, మేము జాయిన్ ట్రైనింగ్లో సమయం ఎక్కువ తీసుకుంటున్నా, నాకు క్షమించండి, జస్ట్ షార్ట్ ఇట్. మేము ట్రైనింగ్ వచ్చినప్పుడు ఇంటికి నుండి 25 kg బ్యాగ్ తెచ్చుకున్నాను ఇక్కడ మన్నమల్లికి ట్రైనింగ్, వెకేషనల్ ట్రైనింగ్కి. నాకు మొన్న పిల్లలు వచ్చారు నా దగ్గరికి 30 వరగాల నుంచి విటీసీలో ట్రైనింగ్కి 20 పిల్లలు వచ్చారు. వాళ్ళు వచ్చి ట్రైనింగ్కి వచ్చి అడిగారు మాకు అకామిడేషన్ లేదండి, మాకు చూడండి వీళ్ళు వీడియో క్వాలిటీ వాళ్ళు ఇంకా బాగా ఇచ్చి